అందరికీ నమస్కారం అండి. అందరి మొహాలు వెలిగిపోతున్నాయంటే మిట్ట మధ్యాహ్నం ఇక్కడ లైట్లు కనుక లేకపోయినా కూడా మీరందరి వెలుతురుతోనే ఈ రూమ్ అంతా గ్లో అప్ అయ్యేలా ఉంది. ఎందుకంటారు? ఇక్కడ ప్రొఫెషనల్స్ అందరూ హ్యాపీనా అండి? దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారన్న వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ అన్న. మనకి ఈ రోజు డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, సీఏస్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ కి సంబంధించిన వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అవడం జరిగింది. ఒకప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్ ఎక్కడ జరిగేవి అంటే ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన పాలసీ డిజైన్ చేయడానికో ఇంకొక రీజన్కో రాష్ట్ర డెవలప్మెంట్ గురించి చర్చించడానికో జరిగేది. కానీ ఈ రోజు మనందరం గ్యాదర్ అయింది ఎందుకు? ఎవ్వరు ఊహించుండరు. అందరూ కష్టాలు చెప్పుకోవడానికి డాక్టర్ల దగ్గరికి, లాయర్ల దగ్గరికి వెళ్తారు. ఈ రోజు డాక్టర్లు, లాయర్లు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. మన పరిస్థితి అది. ఒక చిన్న క్వశ్చన్ అండి, బీటెక్ చదివిన పేరెంట్స్ ఇక్కడ ఎంతమందికి ఉన్నారో ఒక్కసారి చేతులు రైజ్ చేయాలి. బీటెక్ చదివిన పేరెంట్స్ అలా అస్కన్, అందులో సాఫ్ట్వేర్ జాబ్ చేసే పేరెంట్స్ ఎంతమందికి ఉన్నారు? సాఫ్ట్వేర్ జాబ్ చేసే పేరెంట్స్ ఐ థింక్ హార్డ్లీ 1 or 2 హ్యాండ్స్. ఇప్పుడున్న వాళ్లలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారు? సో ఒకప్పుడు లేని ఐటీ రివల్యూషన్ 25 years బ్యాక్ రాబట్టి ఈ రోజు ఇక్కడ ఇంతమంది ప్రొఫెషనల్స్ కూర్చున్నారు. ఆ ఐటీ విప్లవం రావడానికి కారణం ఎవరు? కాబట్టి ఒకే ఒక్క మనిషి, చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక్క మనిషి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఆ రోజు ఐటీ విప్లవం తీసుకురావడం వల్ల ఈ రోజు 25 ఏళ్ల తర్వాత నాతో సహా మన జనరేషన్స్ అన్ని బెనిఫిట్ అయ్యాయి. కానీ ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి సర్టిఫికేట్లు రాక, ఇంజనీరింగ్ చదువుదామన్న తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్సే కనుమరుగైపోతున్నారు. బారిస్టర్ అందరికీ తెలుసు కదండి, బారిస్టర్ అనే చదువు ఒకప్పుడు ఉండేది. కొన్ని రోజులు ఇదే కనుక కొనసాగితే ఇంజనీరింగ్ అనే చదువు ఒకటి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఏపీ అంటే ఒక కియా, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఒక లులు, ఒక హెచ్ఎస్బిసి ఇలాంటి కంపెనీల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజు ఏపీ అంటే ఒక ఫిష్ మార్ట్, ఒక మటన్ మార్ట్, ఒక బూమ్ ఇలాంటివి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే కనుక కొనసాగితే రేపు మనకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఏంటో తెలుసా అండి? ఏపీలో రైతు బజార్లో టమాటోలు అమ్ముకోవడానికి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కావాలను, గుడివాడ బస్టాండ్ దగ్గర ఫిష్ మార్ట్ లో చేపలు అమ్మడానికి ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ కావాలను, రోడ్లన్నీ మా పార్టీ రంగులు వేయడానికి ఎంటెక్ గ్రాడ్యుయేట్ కావాలను. కానీ జీతం 5,000కు మించదండి. కాబట్టి ఇలాంటి ఉద్యోగ అవకాశాలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఐటీ ప్రొఫెషనల్స్, నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ సిటీస్ లో వర్క్ చేసే వాళ్ళందరూ, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ అందరూ కష్టాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించుండవన్నా. ఈ రోజు మేమందరం మీ దగ్గరికి యువగళం పాదయాత్రలో ఈ ఫోరం కల్పించిన దానికి మా అందరి తరపున థ్యాంక్స్ అన్న. ఒక్కసారి చప్పట్లతో మీ అందరి థ్యాంక్ యూ నోట్ ని అన్నది చెప్పాలి. అన్న, మీ దగ్గరికే వీళ్ళందరూ ఎందుకు వచ్చారనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యు ఆర్ ఎ ప్రొఫెషనల్, మీరు కూడా మాలో ఒకరు. యు ఆర్ పార్ట్ ఆఫ్ అస్ వన్స్ అపాన్ ఎ టైం. అండ్ ఒక ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎన్నో లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీస్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన అంశాలని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాకున్న కోడిగుడ్డు కష్టాలు చెప్పుకోవడానికి, అవి విని అర్థం చేసుకోవడానికి మాకున్న ఒకే ఒక్క వ్యక్తి మీరన్నా. అలాగే చాలా మంది ఇన్వెస్టర్స్ సమ్మిట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని. వాళ్ళేదో కంపెనీలు తెచ్చి మా అందరికి అన్నం పెడతారు అనుకున్నామన్నా. కానీ అన్నం కోసం వాళ్లే కోట్లేసుకొని, సూట్లేసుకొని మరి కొట్టుకున్న పరిస్థితి అన్నా మన రాష్ట్రంలో. ఎవరండి మన ఐటీ మినిస్టర్? ప్రస్తుత ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించలేదంటుంది. ఈ రోజు ఐటీ మినిస్టర్ ఎవరికి ఉపాధి కల్పించట్లేదన్నది తప్పండి. ఐటీ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కొన్ని వందల మంది మీమర్స్, యూట్యూబర్స్ ఎంతమంది బతుకుతున్నారో మీకు తెలుసా అండి? అది అబద్దమా? కాబట్టి ఎంతో మంది మీమర్స్ కి ఒకప్పుడు ఐటీ మినిస్టర్ ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళు. ఎందుకంటే ఏ కంపెనీ వచ్చిందని చెప్తారో, ఏమన్నా టెక్నాలజీ కొత్తది తీసుకొస్తున్నారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నారని. ఈ రోజు ఐటీ మినిస్టర్ ఒక ప్రెస్ మీట్ పెడితే మన రాష్ట్ర ప్రజలు చూడట్లా, మీమర్స్ యూట్యూబర్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. అన్న ఈ రోజు కష్టాలు ఉన్నది కేవలం ఐటీ ఇండస్ట్రీలోనే కాదు. ఈ రోజు మీరు టీచర్లను చూస్తున్నారు, డాక్టర్లను చూస్తున్నారు, లాయర్లను చూస్తున్నారు, సీఏలను చూస్తున్నారు. ఇలాగా ఏ వైట్ కాలర్ ప్రొఫెషనల్ కూడా దీనికి అతీతం అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళని ఈ నాలుగేళ్లలో ఏదో ఒక రూపంలో కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి మనందరికీ ఉన్న ఒకే ఒక్క ఆయుధం, దీని నుంచి విముక్తి పొందడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. కాబట్టి మేధావులు, ముఖ్యంగా మేధావులు అందరూ కూడా సైలెంట్ గా కూర్చోవద్దండి. మనం సైలెంట్ గా కూర్చోవడం వల్ల ఒక జనరేషన్ నష్టపోబోతుంది. మనం ఫ్యూచర్ జనరేషన్ కి బాటలు వేయాలా, లేదంటే వాళ్ళ ఫ్యూచర్ కి సంకెళ్ళేయాలా అన్నది మీరు అందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మీ అందరినీ ఒకే రిక్వెస్ట్ అండి, పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు సంపద సృష్టించి పథకాలు ఇవ్వగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది ఊళ్ళల్లోకి వెళ్లి ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు మనం పడుతున్న కష్టాలు రేపు మన రాష్ట్రం పడకుండా చూడాలంటే మీరు అందరూ చేయగలరు. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మీ చేతిలో ఒక పవర్ ఉండొచ్చు, మా చేతిలో అంతకు మించిన పవర్ ఓటు ఉంది. కాబట్టి ప్రొఫెషనల్స్ తలుచుకుంటే ఏమైందో ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూపించాం. రేపు ఎలక్షన్ లో మా లైఫ్ టైం పవర్ ఓటును ఉపయోగించి ఎటువంటిదైనా కూడా ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ని సహించబోమా అన్న మెసేజ్ ని మేము పాస్ చేయాలనుకుంటున్నాం. అన్న థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇలాంటి ఫోరం ఒకటి ఇచ్చినందుకు. అలాగే అన్న, ఇది నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు అయ్యుండదు, మన రాష్ట్రం మీద మీమ్స్ స్టార్ట్ అయ్యాయన్న. ఇంతకుముందు హీరోల మీద, కమెడియన్ల మీద వేసేవాళ్ళు, ఈ రోజు మన రాష్ట్రం మీద వేస్తున్నారు. ఇది చూడడానికి నవ్వొచ్చినా కూడా ఇది ఖచ్చితంగా మనందరికి చాలా బాధేస్తుంది. తర్వాత షుడ్ వి గో విత్ ద మీమ్స్? ఓకే, సో మీరు ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొఫెషనల్స్ అందరూ పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చినప్పుడు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే మీరు 5 రోజులు బాగా కష్టపడతారు. సాటర్డే సండేనే పర్సనల్ టైం, అంటే ఫ్యామిలీతో కానీ పిల్లలతో టైం గడిపేదానికి 2 రోజులే దొరుకుతుంది. అలాంటి రోజు కూడా కాదని చాలా దూరం నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రొఫెషనల్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రులు ఈ విభజన కోరింది కాదు, కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఆనాటి పాలకులు అసలు రాజధాని ఎక్కడ ఉండాలి, ఆర్థిక వనరులేంటి, ఇవన్నీ చూసుకోకుండా ఏకపక్షంగా మనని మెడబట్టి బయటికి గెంటేశారు. ఆనాడు ప్రజలందరూ ఒకటే నిర్ణయించారు, ఇప్పుడు దిక్కులేని రాష్ట్రానికి సరైన దారిలో పెట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని. అందుకే ఆనాడు బాబు గారిని గెలిపించారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, 2014 ఎన్నికల టైం ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందో, రాజధాని ఎక్కడుందో తెలీదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడి నుంచి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 కోట్ల ఆంధ్రులతో మాట్లాడి రాజధాని ఒకే దిక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఒక నిర్ణయం తీసుకుని రైతుల్ని ఒప్పించి భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ల్యాండ్ పూలింగ్ చేసి మళ్ళీ మన రాజధాని కట్టుకుంటాం ప్రారంభించాం. అభివృద్ధి వికేంద్రీకరణ కింద అనంతపూర్కి కియా తీసుకొచ్చాం. చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చాం. నెల్లూరు జిల్లాకి హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం.